నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అంతా బాగున్నాం. కార్తీక్ అనుకుంటున్నాను. కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకి వివరిస్తుందండి. దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పురాణం 17వ రోజు చేయవలసిన పారాయణం. అంగిరసుడు చేసిన జ్ఞానబోధ. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సందేహములకు సమాధానం చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది, కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర దానం వల్ల ఆత్మకర్మను చేయను గనక కర్మ చేయుటకు శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల సాక్షి. నేను నాది అని చెప్పబడి జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు వస్తువు వలె శరీరమునకు లేదు. ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలుగునివి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే, ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించి ఉండనిదే ఆత్మ అనబడును. నేను అనునది శరీర ఇంద్రియాల్లో కూడా నామరూపంతో ఉండి నశించినవేగాక ఇట్టి దేహమునకు స్థూల సూక్ష్మాకార శరీరమును మూడింటి అందరూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మని గ్రహించవలను. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వల్ల తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతుని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వల్ల దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అదే పరమాత్మను గ్రహింపు. తత్వమశి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మయ అనే అర్థము. తట్ అన్ పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చితానంద స్వరూపమని అర్థము. తత్వమశి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ విధంగా ధర్మమును వదిలివేయక సచ్చితానంద రూపం ఒక్కటే నిల్చును. అదియే ఆత్మ దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరమునకే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదముల్లో దేనికి సర్వాజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదే అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించుమో అదే విధంగా దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మఫలమును అనుభవింతురనియు నీవు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తి కలవాడే. సంసార సంబంధముగా ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించు. తరిగిన వస్తువులు అంటే చాక్తో మనం కోసి వండుతాం కదండి, అలాంటివి తినకూడదు. బంగారము ధనము దానం చేయాలి, అది మన శక్తి కొలది చేసుకుంటే మంచిది. ఇదేనండి 17వ రోజు కార్తీక మాసంలో మనం చేయవలసిన తప్పక చేయవలసిన విధులు. చూశారు కదండి వీడియో. ఇదే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా
మీకు ఎండ్ కార్డ్స్లోను ప్లేలిస్ట్ రూపంలోనూ పెడతానండి, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళైనా మీరు చూడవచ్చు. కార్తీక పురాణం మరియు కార్తీక సోమవారం ఇంకా ఏ ప్రత్యేక పండగలైనా ఆ తిథులు సమయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కార్తీక పురాణం వీడియోని ప్రమోట్ చేయడం అనేది లేదా కార్తీక మాసం చేయని వారికి ఈ వీడియోని చూపించడం అనేది మనం చేసుకున్న సేవ అండి ఆ మహేశ్వరునికి మహాశివునికి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికి ఈ వీడియో అవసరం ఉంటుందో వారికి ఈ వీడియోని ప్రమోట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నాకు వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.